బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొద్ది రోజులుగా కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ శరత్ అందిస్తారు. శరత్ చెప్పండి, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాకి కారణాలు ఏమై ఉండొచ్చు? గత కొంతకాలంగా ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం అనేది కొనసాగుతుంది. అందులో భాగంగానే ఉర్జిత్ పటేల్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కానీ నగదు లభ్యత రుణాల జారీ సంబంధిత వివాదాల విషయంలో ఆర్బీఐకి కేంద్ర పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందనేటువంటిది అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో సమస్య పరిష్కారం కోసం అసలు ఈ మధ్య ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఉర్జిత్ పటేల్ చాలా నిక్కచ్చిగా బయట పెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ఆయన తన పదవికి వ్యక్తిగత కారణాల కారణంగానే ఆయన తప్పుకుంటున్నట్టుగా ఆయన లేఖలో ప్రకటించినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఆయనకు కొట్టగట్లేదనేటువంటి కారణంగానే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవల ఆర్బీఐకి స్వతంత్రత ఉండాలంటూ ఇటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విఠలాచార్య చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసింది. ఆర్బీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నగదును ఏదైతే మిగులు బడ్జెట్ ఉంటుందో అదంతా కేంద్ర ప్రభుత్వానికి బదలాయించాలనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూ వచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టత ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు విషయంలో బదలాయింపులు అనేది ఉండదు అనేటువంటిది స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఈ నోట్ల రద్దు వ్యవహారం విషయంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంజాయిషి కోరినటువంటి పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేసినట్టుగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం.